కొల్లూరు గ్రామంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రేపు ప్రారంభం చేయబోతున్న ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం విజయవంతం చేయాలని కొల్లూరు గ్రామ హెడ్ క్వార్టర్లో గల పెన్షనర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నక్క ఆనందబాబు మాట్లాడుతూ రాబో రోజుల్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు వైఫల్యాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని డిసెంబర్ 2వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపడుతుందని జగన్ రెడ్డి పాలనలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం యొక్క విధి విధానాల గురించి వచ్చే ఎన్నికలలో జగన్ ఎన్ని అరాచకాలకి పాల్పడినా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం నేతలు సిద్ధం కావాలని డిసెంబర్ 2 నుండి 45 రోజుల పాటు సాగే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు వెళ్లి నేరుగా వాళ్ల సమస్యలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు 7 నెలలు అవుతా ఉంది. మరి ఎంతో కోటి ఆశలతో ఆయన చెప్పిన మాటలన్నీ చేసిన వాగ్దానాలు విని 151 సీట్లు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో చేయకూడని తప్పు చేశారని అనుకుంటున్నారు ఆయన. ప్రజలైతే ప్రతిపక్షం బలంగా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడకే ముక్కు వాటిల్లిద్ది అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అడ్డగోలుగా 151 సీట్లు వచ్చింది అనే అహంభావంతో అహంకారంతో తల కైపెక్కి ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూనీ చేస్తూ పరిపాలన ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి లేడంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్ని విషయాల్లో విఫలమయ్యాడు, వైఫల్యం చెందాడు. పరిపాలన చేత కాదు, చేతగాని వ్యక్తిని ఇవాళ అందల వెక్కినట్టుంది. అసలు అతను చేసిన పరిపాలన ఏంటనేది ఎవడకైనా చూస్తే అర్థమవుతా ఉంటుంది. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కనపట్ల. ఈరోజు చదువుకునే విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ రాబోయే రోజుల్లో సుదూరంగా ఆలోచన చేస్తే ఏంటి అసలు ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే అగమ్య గోచరం. ఏమీ తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉంది, శూన్యం కనపడతా ఉంది. అదేమంటే నవరత్నాలు సంక్షేమం నేను చేస్తామన్న బ్రహ్మాండంగా అంటున్నాడు. సంక్షేమం అనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ల వాళ్ల మార్పు సంక్షేమం చేయటం అనేది ఆనవాయితీగా వచ్చేటటువంటి ఒక ప్రక్రియ. ప్రభుత్వం సంక్షేమానికి సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు, దాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. సంక్షేమానికి బాటలు వేసిందే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ సంక్షేమం అనేది ఏం చేసేది ఏం కాదు, ఎవరొచ్చినా చేస్తూ ఉంటారు. దాన్ని రకరకాలుగా 9 నవరత్నాలని చెబుతా ఉన్నాడు. ఏమి లాభం, నువ్వు అమ్మఒడిని చెప్పి 13,000 ఇస్తే చదువుకునే పిల్లలు 4 పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నా ఒకటికి ఇస్తావు 13,000. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడున్నాయి? నింగిలో ఉండాల్సినవి, ఆకాశంలో ఉన్నాయి. ఏదైనా తీసుకో, ధర 100%, 10 రూపాయలు ఉండదు, 30 రూపాయలు అయింది. 30 రూపాయలు ఉండేది 90 రూపాయలు అయింది, 90 రూపాయలు ఉండేది 180 రూపాయలు అయింది. ఈ విధంగా 100% పెరుగుకుంటా పోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అని చెప్పి ప్రజలను నేను అడుగుతా ఉన్నా. నిత్యావసర వస్తువుల ధరలు అడ్డగోలుగా ఆకాశాన్ని అంటిన విషయం కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్లాలనేది మా ఆలోచన. ఇలా మద్యపానం నేను అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాడు. బుద్ధున్నవాడు ఎవడన్నా ఏం చేస్తున్నాడో మరి మనకు అర్థమవుతా ఉంది. మద్యపాన నిషేధం దశల వారీగా చేయటం కాదు,
మద్యం అంచెలంచెలుగా ఏ విధంగా పిచ్చి బ్రాండ్లు తయారు చేసి అమ్మాలి, ఏ విధంగా లక్షల కోట్లు గడించాలనే దానికి కొత్త విధానంలో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి నేను చూస్తా ఉన్నాం. చీప్ లిక్కర్ ఆ రోజు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటే ఇవాళ 170 180 రూపాయలు. ఎవరు తయారు చేస్తున్నారంటే డిస్టిలరీస్ మొత్తం కూడా ఆక్యుపై చేసి బెదిరించి వీళ్ళ పేర్ల మీద మార్చుకొని వీళ్లే లేబుల్స్ వీళ్లే తయారు చేసి వీళ్లే లేబుల్ అట్టించి ఇవాళ మద్యపానాన్ని అమ్ముతూ ఇవాళ ప్రతిదీ కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతూ ఉంటే మద్యపానం మందు కొట్టుల్లో మాత్రం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే అది మొత్తం కూడా బ్లాక్ ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంత్రానికి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాయి. డిజిటల్ చెల్లింపులు నిన్నటి దాకా పరిగణ అవుతుంది. డబ్బులు పెట్టే కొనుక్కోవాలి మందు, వీళ్లే తయారు చేసి మందు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బినామీలే మందు తయారు చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. దశల వారీగా మద్య నిషేధం కాదు, ఇలా లక్షల కోట్లు మద్యపానం మీద సంపాదిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా ఆ విషయం కూడా ప్రజల్లో తీసుకెళ్లిపోతా ఉన్నాం. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనేది వాస్తవం. ఎక్కడ కూడా 100 మీటర్లు రోడ్డు వేసే పరిస్థితి లేదు, కాలువ తవ్వే పరిస్థితి లేదు, కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి అనేది ఆమడ దూరాన కనపడతా ఉంది. అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇసుక మాఫియా కొన్ని నియోజకవర్గాల్లో తెలియపోతారు అర్బన్ ఏరియాలో. మళ్ళా నియోజకవర్గాలు మనం చూస్తా ఉన్నాం కదా, ఇసుక మాఫియా ఏ విధంగా రెచ్చిపోతా ఉందో, విచ్చలవిడిగా కోట్లు గడిస్తా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇతరత్ర ప్రైవేట్ వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి కోట్లు ఇసుక మీద ఏ విధంగా మాఫియా నడుస్తా ఉందనేది ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వీళ్ళందరూ కూడా ఎండార్స్ చేస్తా ఉన్నారు. స్థానికంగా ఇక్కడ ఉండే ఈ జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కూడా విశాఖపట్నం పోయి ఈడ అమరావతి రాజధాని ఉంటాను వీళ్ళేదని ఉపన్యాసాలు చెప్పొస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ఏ కర్మ పట్టింది మాకు అధికారంలో తీసుకొచ్చి ఎంత తప్పు చేశామని చెప్పి ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఇచ్చేటటువంటి పథకాలు, వాళ్ళకి అర్హత ఉండే వచ్చి వస్తున్నటువంటి పథకాలను కూడా రద్దు చేయటం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఆ రోజు ఆ పూటకి ఆ పూట పెన్షన్ కట్ చేయటం, లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలి. నిలకడలేని పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క దుశ్చర్యల్ని ప్రజలకి తెలియజెప్పాలనేది ప్రధాన ఉద్దేశంగా ఈ రాష్ట్రానికి పెట్టిన కర్మ. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే పేరు మీద ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ప్రజల నుంచే అభిప్రాయ సేకరణ, ఈ అంశాలు ఇప్పుడు నేను మాట్లాడిన అంశాలన్నింటి మీద వాళ్ళ యొక్క కష్టాలు, ఏ అంశాల మీద వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద మొత్తం కూడా అభిప్రాయాలు సేకరించి ఇదంతా 45 రోజుల కార్యక్రమం. గ్రామాల్లో మొత్తం అందరినీ ఇంటింటికి వెళ్లి ఈ సర్వే ఒక విధంగా ఈ సర్వే చేసి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను గుర్తించి ఈ సమస్యల మొత్తం కూడా మా కేంద్ర కార్యాలయంలో వీటన్నింటినీ మొత్తం స్టోర్ చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని ఏ విధంగా సరైన ఫోరమ్స్ ని దగ్గరికి తీసుకెళ్లాలి, రాష్ట్రపతిని కలవాలా, గవర్నర్ని కలవాలా, ఎవరి దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజల ముందు ఈ సమస్యలన్నీ కూడా పెట్టి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడన్నా రాని మేము వీటి మీద ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మా పార్టీ అధికారంలోకి వచ్చినాక మేమేం చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళిక రూపకల్పన చేసి ముందుకు పోవడం కోసం, ఈ ప్రజలకు పట్టిన కర్మ తొందరలో వదిలించడం కోసం ప్రజల మధ్య పోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం మొదలవబోతా ఉంది. దానిలో భాగంగానే వేమూరు నియోజకవర్గంలో కూడా రేపు వివిధ గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలైతే నేను కూడా రేపు బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అన్ని మండలాల్లో కూడా అన్ని చోట్ల మొదలుపెట్టి ఈ కార్యక్రమం అంతా 30 రోజుల్లో పూర్తి చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా సమీక్షించి వాళ్ళని వీటన్నింటినీ కూడా జాగృత పరచడం, ప్రజల్ని వాళ్ళ పట్టినటువంటి కర్మ తొందరలో వదిలించడం కోసం మేము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండి పోరాటం చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.